హాయ్ ఫ్రెండ్స్, ట్రిపుల్ ఐటి కట్ ఆఫ్ మార్క్స్కి సంబంధించినటువంటి డౌట్స్ని మనం ఒకసారి ఈరోజు చూద్దాము. ఇవి మరి వీడియోస్ కింద ఉన్నటువంటి కామెంట్ బాక్స్లోనివి, వాట్సాప్ గ్రూప్లోని కూడా మళ్ళీ తర్వాత చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. బీసీబీ ప్రైవేటు 577 మంచి మార్క్స్ అండి. అయినా కూడా శ్రావణి గారు వస్తుంది, సీట్ వస్తుంది. తెలంగాణ రిజల్ట్ ఎప్పుడు వస్తాయి? తెలంగాణ రిజల్ట్ దాదాపుగా ఒక 5-6 రోజులు, అంటే ఒక 1 వీక్ లోపలే రావచ్చు అనేటువంటిది మనకు తెలిసిన సమాచారం ఫ్రెండ్స్. ఓకే, వాట్సాప్లో ఏదైనా డౌట్ ఉంటే పెట్టండి. ఫోన్ నెంబర్ అడిగారు ఫ్రెండ్. ప్రశాంతి 582 క్యాస్ట్ ఏదైనా కూడా ఖచ్చితంగా వస్తుందండి. ప్రశాంతి గారు మంచి మార్క్స్, 573 సీటు వస్తుందా సార్? రిజర్వేషన్ ఏదైనా కూడా సీటు వస్తుందండి ఖచ్చితంగా. ఓకే, హాయ్ సార్. హాయ్ అండి. 553 ఓసీ, 553 ఓసీ ఫిమేల్ స్కూలు సీటు వస్తుందా? 553 ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఉంటే కొంత ప్లస్ అవుతుందండి, అయినా కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ఎస్సీ ఫిమేల్ ప్రైవేట్ స్కూల్ 534 ఛాన్సెస్ ఉన్నాయండి. 534 స్కూల్ ప్రైవేటు క్యాస్ట్ బీసీఈ ఖచ్చితంగా వస్తుందండి. బీసీఈ కాబట్టి రిజ్వానా గారు ఖచ్చితంగా ఛాన్స్ ఉంటుంది. ఓకే, దేవిశ్రీ మార్క్స్ అయితే ఇక్కడ ఇవ్వలేదు. ఆరు బీసీఏ తక్కువ ఛాన్సెస్ ఉన్నాయండి, అప్లై చేసుకోండి. స్పోర్ట్స్ ఉంది కాబట్టి వచ్చేదానికి ఛాన్స్ ఉందండి. 574 ఓసీ ఫిమేలు ఛాన్సెస్ ఉన్నాయండి. 562 బీసీడి, 562 బీసీడి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయండి. 547 600కి ఓకే రిజర్వేషను. ఎస్సీ కాబట్టి ఖచ్చితంగా ఛాన్సెస్ ఉంటుందండి. 579 బీసీడి అండి, ఖచ్చితంగా 579కి ఛాన్స్ ఉంటుంది. బీసీఈకి ఎన్ని మార్క్స్ రావాలి? దాదాపుగా ఒక 520 పైన కానీ వస్తే ఛాన్సెస్ ఉంటాయండి. 538 ఎస్సీ, 538కి ఛాన్సెస్ ఉన్నాయండి ఎస్సీకి. 506 బీసీఏ 40% ఛాన్సెస్ ఉండొచ్చు అండి, అప్లై చేసుకోండి, ఖచ్చితంగా చెప్పలేము. ఓకే, 577 బీసీఈ కన్ఫామ్గా వస్తుంది, మంచి సీటే వస్తుందండి. 582 బీసీడి ఏ రిజర్వేషన్ లేకుండా కూడా సీట్ వస్తుందండి. 451 ఎస్సీ సార్ ఫిమేల్ కెనైట్ సీట్ తక్కువ ఛాన్సెస్ ఉంటాయండి. 581 బీసీబి ఖచ్చితంగా ఛాన్సెస్ ఉంటుందండి. ఓకే, బీసీఏ 515 ఓకే 70% అవకాశాలు ఉన్నాయండి, అప్లై చేసుకోండి. 527 బీసీడి గవర్నమెంట్ స్కూలు తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి, అయినా అప్లై చేసుకోండి. సార్, మా మనవరాలకి 523 క్యాప్ రిజర్వేషన్ ఉంది కాబట్టి ఖచ్చితంగా వస్తుందండి, మీ మనవరాలకి సీట్ వస్తుంది. ఓకే, మెరిట్ అంటే ఏమిటంటే మార్కులేనండి, మనకి 10th క్లాస్ మార్కుల ఆధారంగా ఇవ్వడానికి మెరిట్ అంటారు. 573 బీసీడి ఖచ్చితంగా ఛాన్స్ ఉంటుందండి. ఫస్ట్ లైక్ ఓకే, థ్యాంక్ యూ అండి. 574 ఓకే గవర్నమెంట్ స్కూలు ఓసీ అయినా ఏ రిజర్వేషన్ అయినా వస్తుందండి. 563 బీసీబి ఛాన్సెస్ మోర్ అండి. 553 బీసీబి గవర్నమెంట్ స్కూలు ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయండి. సార్, 888కి అప్లై చేయడానికి ఏం కావాలో చెప్పండి. ఆల్రెడీ మనం చెప్పి ఉన్నామండి, క్యాస్టు, ఆధారు, ఇన్కము ఇవన్నీ కూడా కావాలి. స్టడీ సర్టిఫికేట్, మార్కు లిస్టు, మార్కులు మెమో, టీసీ ఇవన్నీ జనరల్గా ఒక వీడియో కూడా చేస్తున్నాం, చూడండి మన ఛానల్లో. 511 ఎస్పిఎస్ఆర్ నెల్లూరు, 511 రిజర్వేషన్ ఏంటో చెప్పలేదు. బీసీఈ అయితే ఖచ్చితంగా ఛాన్సెస్ ఉంటుందండి. బీసీఈ 511 ఛాన్సెస్ ఉంటాయి సార్.
ఓకే, ఐఐటి కాలేజ్ అన్నీ కూడా శుద్ధ వేస్ట్ కాలేజెస్. డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, ఐఐటిలో జాయిన్ అవ్వాలనుకుంటే చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. ఓకే, అది వాళ్ళ అభిప్రాయం. సరే, కాలేజెస్ అయితే బాగానే ఉంటాయి, ఇబ్బంది లేదు, చేరటానికి ప్రయత్నం చేయండి. ఒకసారి మీరు కూడా కనుక్కోండి. 435 మార్క్స్ ఓసి ఛాన్స్ లేదండి. ఈడబ్ల్యూఎస్ ఉన్నా కూడా అవకాశాలు లేవు, అయినా అప్లై చేసుకోండి. 504 బీసీడీ తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి, అప్లై చేసుకోండి. ఓకే, 502 కేటగిరీ ఎస్సీ అప్లై చేసుకోండి, 80% అవకాశం ఉంటుందండి. సార్, ఐ గాట్ 537 ఎస్టీ సీటు వచ్చేదానికి అవకాశం ఉంది సార్. ఓసీ 567 ప్రైవేట్ స్కూలు సీటు వచ్చేదానికి అవకాశం ఉంది సార్. 557 సార్ బీసీఏ ఛాన్సెస్ ఉన్నాయండి. ఓకే ఫ్రెండ్స్, ఇంతకుముందు మరి ఇవన్నీ కూడా చెప్పి ఉన్నాము, మరి వాట్సాప్ గ్రూప్లో ఒకసారి చూద్దాము. ఓకే, వాట్సాప్ గ్రూప్లో ఎవరు కూడా మరి డౌట్స్ పెట్టడం లేదు. ఓకే, కామెంట్ బాక్స్ ఓన్ పెడుతున్నారు, మంచిది. ఐ ఆల్సో గాట్ లైక్ దిస్ ఓన్లీ అన్న. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, రిజల్ట్ ఏం రిజల్ట్ బ్రో? ఓకే, ఇటువంటి కూడా మనం వీడియో చేస్తున్నాము. 573 ఓసి ఈడబ్ల్యూఎస్ ఖచ్చితంగా ఛాన్స్ ఉంటుందమ్మా, మంచి కాలేజ్ కూడా వస్తుంది. ఓకే, బెటర్మెంట్ గురించి కూడా మనం చెప్పి ఉన్నాం, ఒకసారి చూసుకోండి. 50 మార్క్స్ కానీ తక్కువ వచ్చిన వాళ్ళు అప్లై చేసుకోవాలి. 547 బీసీడీ క్యాస్ట్ ఛాన్సెస్ ఉన్నాయండి, ఖచ్చితంగా చెప్పలేం కానీ కొంత హోప్స్ పెట్టుకోవచ్చు. ఓకేనండి, థ్యాంక్ యూ.